ఇవాళ పరిణామాలు ఏవుతున్నాయో, ఒకరికొకరు ప్రత్యర్థులు కాకుండా శత్రువు అనే భావన, ఘర్షణ వాతావరణం, అదేవిధంగా ఇంకా దేశంలో కొంతమంది ఆకలి తాగమటిస్తున్నాం, ఇంకా దేశంలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందకూడడం, ఇంకా దేశంలో కొందరి పట్ల భేదభావం, ఇలాంటివన్నీ పోయేందుకు కావలసిన ప్రయత్నాలు గట్టిగా అందరూ చేయాలో, దానికి కావలసిన శక్తిని ప్రసాదించమని నేను ఒకరోజు మామూలుగా దర్శనం చేసుకుని ఉదయాన్నే వెళ్ళిపోతాను. కానీ ఈరోజు ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఉండి భగవంతుడు ప్రార్థించి పండితులతో కాసేపు వారితో కలిసి సంవాదం చేసి సంగీతము సాహిత్యము దాంతోపాటు సద్వచనాలు విని మరింత శక్తిని పొందాలా, దానికోసం కావాల్సిన దీక్ష నేను తపస్సు అని అన్నాం కేంద్రీకరించాలనే ఉద్దేశంతో ఈరోజు నేను తిరుమలలో ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాను. దానితోపాటు మా శ్రీమతి ఉషమ్మ గారు, ఆమె దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉండాలి, ఎవరి దయా దాక్షిణాలపైన ఆధారపడకుండా మంచి జరగాలంటే అని ఆమె పూజ చేస్తూ ఉండింది. ఆ పూజ నెరవేరిందనే ఉద్దేశంతో ఆమె ఇక్కడ వచ్చి భగవంతుని ఆ సేవా కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించింది. సో శ్రీవారి సేవలో అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. నేను మాత్రం మధ్యాహ్నం అన్నప్రసాదం కార్యక్రమంలో పాల్గొని వేద పాఠశాలను సందర్శించి అక్కడ జరిగే కార్యక్రమాలను చూసి సాయంత్రం పూట కాసేపు ఇక్కడ ఈ యొక్క మన అనాథ నిరాజనం కార్యక్రమంలో కాసేపు పాల్గొని ఈ మధ్యకాలంలో కాసేపు సత్సాంగత్యంతో కాలక్షేపం చేసి, అంటే పండితవర్యుడైన మేడసాని మోహన్ గారు అవగాహన వారితో కాసేపు నేను కాలక్షేపం చేశాను, మరింత కాలక్షేపం ఈరోజు. దాంతోపాటు ఈ అన్నమాచారి కీర్తన అంటే నాకు చాలా ఇష్టం, చెప్పలేనంత అభిరుచి, నాకు సంతోషాన్ని ఇచ్చేది, ఉత్సాహాన్ని ఇచ్చేది. ఉదయాన్నే నేను లేచిన మొదట వేలకృత్యాలు తీసుకుంటారు చేసిన మొట్టమొదటి పని.